గతంలో చోరీకి గురైన ప్రొక్లైన్ మిషన్ కేసును రంగంపేట పోలీసులు ఛేదించారు. ఐటీ కోర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయి పడాల వెంకట సాయిరాం రెడ్డిని పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ముద్దాయి బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మాడపేట మండలం కేశ్వరం గ్రామానికి చెందిన రాంబాబు గారు, కంటిపూడి రాంబాబు గారు, గత 8వ నెల 12వ తారీఖున ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మన పేరు రోడ్డు ఎక్స్టెన్షన్ పనిచేస్తున్న వాళ్ళ ప్రొక్లైన్ 200 మిషన్ సత్యం తల్లిగుడి దగ్గర ఉండగా పోటపాటు రాత్రి అక్కడ పనిచేసి పెడితే ఉదయానికి లేదని వాళ్ళ ఆపరేటర్ చేత రిపోర్ట్ చేశాడని చెప్పి మనకి ఆగస్టు 12వ తారీఖున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది ఆ రిపోర్ట్ని ఎఫ్ఐఆర్గా రాసుకుని మన ఎస్ఐ గారు సిఐ గారు పర్యవేక్షకులు అది ఎస్పీ గారికి దృష్టిలో పెట్టడం జరిగింది. పెద్ద దగ్గర మా ఎస్పీ గారు రవీంద్రబాబు గారి పర్యవేక్షణలో మా ఫంక్షన్లో సిఐ గారు ఎస్ఐ గారు రంగంలో దిగి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ భాగంగా రకరకాల వెరిఫికేషన్ ఎందుకంటే సీసీ ఫుటేజెస్ చాలా రైడారు సప్లయర్స్ వెళ్ళిన ప్యాసేజ్ని బట్టి వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. అలాగే రాజమండ్రిలో డిస్మెంట్లకి అయిన కొన్ని ప్రొక్లైన్లు కూడా వెరిఫై చేయడం జరిగింది. సరైన క్లూస్ రాలేదు. సరే అని చెప్పి అక్కడ నేరం జరిగిన ప్లేస్లోంచి డంప్ కాల్స్ కూడా తీసి మా ఐటీకో ఇన్వెస్టిగేషన్ టీం కాకినాడ వాళ్ళు ఇచ్చిన డంప్ కాల్స్ దాదాపు 90,000 కాల్స్లో అని పీరియాడికల్గా మన అనుమానం వచ్చిందని తీసుకుంటే దాన్ని బట్టి కొన్ని క్లూస్ రావడం జరిగింది. ఆ క్లూస్ని బట్టి కొంత అనుమానిస్తున్న లిస్ట్ తయారు చేసుకుని ఆ లిస్ట్ ఇంటాగేట్ చేసుకుంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ దాంట్లో ఏంటంటే ఈ కుర్రాడి పేరు వెంకట సాయి రామారెడ్డి పడాల బలభద్రపురం బెక్కోలు మండలం. ఇతను కూడా ఒరిజినల్గా వయసు 2 సంవత్సరాల్లో ఆపరేటరు. అతనికి ఆపరేషన్ తెలుసు. దాని మీద సొంతంగా ఇతరు ముగ్గురు కలిసి ఒక ప్రొక్లైన్ కొని పనిచేశారు. దాంట్లో ఏదో లాస్ రావడం జరిగింది. ఇతను అలవాటైన పని కాబట్టి లాస్ అయిపోయిన దాంట్లో ఉన్నాడు కాబట్టి దాదాపు 15 లక్షలు లాస్ వచ్చిందని భావంతో ఏదైనా సంపాదించాలంటే అంత కష్టం కాబట్టి అతను ఇక్కడ పనిచేస్తున్న నైటు ఐడియల్గా ఉన్న ఈ మిషన్ను చూసి ఒక ప్లాన్ చేసుకుని తర్వాత ఒక రాజుగారు రాజమండ్రి రాజుగారు ఈ ట్రాక్టర్ ఈ ట్రాలీ మాట్లాడుకుని నా పని ఇక్కడ ఉంది వేరే చోటుకు వెళ్ళాలని చెప్పడంతో ఆయన ఏదో బేరం కదా అని చెప్పి పంపించాడు. పంపితే ఇది దానిపైన ఎక్కించుకుని దొంగిలించుకుని అదే తన సొంత బండిలాగా తీసుకెళ్ళి మన దుప్పలగూడి గ్రామం అక్కడ కడప రాజుగారు క్వారీ ఉంటే దాంట్లో పనికి పెట్టుకోవడం జరిగింది. అక్కడికి పని చేసుకుంటున్నాయి. అది లోపల ఉండగానే మనకి ఇన్ఫర్మేషన్ లేదు. దాని మీద ఈ ఇన్ఫర్మేషన్ మీద దట్టు ఇతను ఎంత తెలివిగా చేశాడంటే ఈ ఆపరేషన్ ఫోన్లో ఈ ఆ ట్రాలీ గురించి మాట్లాడటం ట్రాలీ తెప్పించుకోవటం కూడా ఎక్కడో సాగేసి పడిపోయిన ఒక ఆసామి సెల్లన్స్ తీసుకున్నాడు. తన సొంత సెల్లన్స్ కాకుండా తాగేసి పడిపోయిన దగ్గర సెల్ దొంగిలించి ఆ సెల్లో ఇతను మాట్లాడటం ఈ ఆపరేషన్ అంతా దీనికి సంబంధించిందంతా ఆ సెల్లో చేశాడు.
అందుకని మనకు కాస్త రావటం లేట్ అయింది. దాని మీద అక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకుని వాళ్ళ తెల్లవారుజామునే అక్కడ పట్టుకుని ఆ వెహికల్ కూడా మన మిషన్ పట్టుకుని రిసీవ్ చేయడం జరిగింది. అతను ఇవాళ రిమాండ్ పంపుతున్నాం. ఇది ఐటీకో సాయంతో కాస్త వ్యయప్రాసలకు వెళ్ళి మంచిగా డిటెక్ట్ చేసిన ఎస్ఐ గారిని సిఐ గారిని సిబ్బందిని అభినందిస్తున్నాం. వీళ్ళకి ఎస్పీ గారి రివార్డు రికమెండ్ చేస్తున్నాం. రికమెండ్ చేస్తే రివార్డు ఇస్తాం.